సభా సరస్వతికి మళ్ళీ నమస్కారం. ఊపే కూహ, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి, ఆడియో రిలీజ్. ఇది ఇంత గమ్మత్తుగా నాటీగా, అంటే యాంకర్ లేడు అని ఫీల్ అవ్వడం కన్నా యాంకర్ లేకపోతే ఎంత బాగుంటుందని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది అలా అనమాట. ఇప్పుడు ప్రసాద్ ఏమేమి దోళ్ళేస్తున్నాడు, ఆర్టిస్టులు అలా దోళ్ళేస్తే ఊరుకోరు కదా, అట్లా అనమాట. ఎన్ని సరదా ఎక్స్పీరియన్స్. అయితే ఇవాళ మెయిన్గా మా ప్రసాద్ అంటున్నారు, నిధి ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్. మా నిధి ప్రసాద్ చెప్పినట్టుగా అనూప్ ఈజ్ ద హీరో టుడే. ఇవాళ ఇందాక చాలా చక్కగా చెప్పారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఈ సినిమా కూడా చేశారని. చిన్న అనూప్ మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇస్తాను. నేను జీవితాంతం ఇలాగే ఫైట్ చేశాను, కిరణ్ లాంటి వాళ్ళు చూశారు నన్ను. నా సినిమా చిన్న సినిమా అన్నప్పుడల్లా పెద్ద సినిమా కన్నా ఎక్కువగా సంపాదించడం నాకు అలవాటు. కొట్టనా చెప్పట్లేదు, ఇక్కడ కొట్టాలి కదా. సో అందుకని మీరు ఎంత పెద్ద సినిమాలు చేసినా డెఫినెట్గా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగా ఉంటుందని 100% రేపు పబ్లిక్లో ఆడిటోరియంలో చూసేటప్పుడు మావాడ చెప్పాడు మా తమ్ముడు ఇప్పుడే, అర్బన్ కామెడీ. నిజంగా ఫస్ట్ టైం ఈ మాట వింటున్నాను. చాలా ఐ ఫీల్ వెరీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు, ఎందుకంటే ఒక మంచి మాట చెప్పావు నాకు. అర్బన్ కామెడీ నిజంగానే ఇప్పుడు ఎక్కువ, ఇప్పుడున్న సీజన్లో లవ్ ఫిలిమ్స్ లవ్ థింగ్స్ జరుగుతున్నాయి, కానీ కామెడీ అందులో, కామెడీ 40 సంవత్సరాలుగా నేనేం చేశాను అందరూ చూసిందే కాబట్టి. ఆదివారం అయ్యేటప్పటికి సినిమాయే కదా టీవీలో వేసేస్తున్నారు కదా. అలా కాకపోయినా అర్బన్ కామెడీ నిజంగా అసలు ఈ కోతులతోటి చాలా చక్కగా చెప్పాడు మావాడు. ఏది సినిమా కన్నా, సినిమా షూటింగ్ అప్పుడు తెర కనుక పక్క బయట తీసుకున్నట్టయితే అది సినిమా కన్నా బాగుండేది అని. ఇన్ ద సెన్స్ అంత హ్యాపీగా మమ్మల్ని, ఐ షుడ్ ఫస్ట్ థ్యాంక్ విక్రమ్ అండ్ భాగ్య ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. ఎందుకనంటే నిజంగానే నేను ఒక జులై యాక్ట్ చేసినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో, ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి చేసినప్పుడు, ఒక శ్రీమంతుడు మహేష్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు, నాన్నకు ప్రేమతో యాక్ట్ చేసినప్పుడు, ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ప్రొడక్షన్ నుంచి కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఎలా అయితే ఆ సినిమాలు యాక్ట్ చేశానో ఈ సినిమా కూడా అంతే బాగా యాక్ట్ చేశానని గుండెమే చేసి చెప్పగలను. 100% ఆ కంఫర్ట్ ఇచ్చినందుకు గాను ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ పర్టికులర్లీ. ఇది ఎంత పాజిటివ్గా, అసలు ఏమి మాకేమీ తెలియదు ఫస్ట్ టైం ఇంతకీ అయినా. అఫ్కోర్స్ భావగత్ నిధి ప్రసాద్ గారు ఉన్నాడు కాబట్టి, నిధి ప్రసాద్కి ప్రొడక్షన్ కూడా తెలుసు కాబట్టి. అయితే ఇక్కడ ఒక మనిషిని మనం 100% గుర్తు చేసుకోవాలి మా యూనిట్ అందరం. ఆయనే నాగరాజు గారు. ఆ నాగరాజు గారికి యూనిట్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ వారికి, రండి సార్ పైకి రండి, జీవితంలో పైకి రండి, అలా వచ్చి. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం రియలీ అనూప్. ఎందుకంటే ఇందాక అనూప్ నేను ప్లేయర్గా ఉన్నప్పుడు నుంచి పరిచయం అంటే నాకు ఎంత సంతోషం వేసిందో చెప్పలేను. అలా గుర్తుంచుకోవటం నాకు, మీ స్టేజ్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు దిలీప్ అండి, అతనే ఏఆర్ రెహమాన్. ఇవాళ రాజుకోటి వాళ్ళు, నేను 12 సినిమాలు హీరోగా యాక్ట్ చేసేటప్పుడు రాజుకోటి వాళ్ళు పరుగులు పెడతా ఉంటే మొత్తం తనే కూర్చుని, చిన్న కుర్రాడు 12 ఏళ్ళు కుర్రాడు దిలీప్, నాకు అప్పుడు అతనితో పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫ్రెండ్లీగా ఉన్నాము. నేను చెప్తున్నా అట్లా స్నేహానికి విలువిచ్చి ఇవాళ ఒక స్నేహానికి, అందుకే దట్ క్యారెక్టర్ విల్ మేక్ యూ హ్యాపీ హోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ క్యారెక్టర్ వల్లే మీరు జీవితంలో ఎప్పుడు బాగుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇవాళ ఇంత చక్కటి మ్యూజిక్ని మాకు. నిజంగానే ప్రసాద్ చెప్పినట్టు ఇందాక పాటలు మీకు ఎంత హుషారుగా ఉన్నాయో అందుకే చూసారో లేదో, ఓ చిన్న టెక్నిక్ అండి. పాట ఊరికే అంటే స్వీట్ షాప్కి వెళ్తే మనం వాడు స్వీట్ కొనుక్కోవాలంటే కిరణ్ గుర్తుందో లేదు, చిన్న మొక్క ఇస్తాడు ముందు, అలాగా పాటలన్నీ మొక్కలు మొక్కలు ఇచ్చారండి, పూర్తి పాట చూడలేదు మనం. అదే అనుకునేటప్పుడు కలిసి తీసేస్తున్నారు, అంటే ఇది రేపు థియేటర్లో మీరు చూడండి అని కదా. అంటే ఇందాక ఎవరో చెప్తున్నారు, మా కిరణే అన్నాడు ప్రసాద్ గారు బయట నవ్విస్తాడు సినిమాలో కూడా నవ్విస్తాడంటే ఇది అలవాటు అయిపోయి వచ్చింది. నేను ఏం చేయను, అది ఇది ఒక అలవాటుగా ఉండి ఇప్పటికీ అలాగే ఉన్నాను 41 ఏళ్ళుగా. ఇంకా ఎంతకాలం భగవంతుడు నాకు అవకాశం ఇస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఇలాగే ఉంటానని, నాకు నేను ఎంత సంపాదించానని ఎన్ని, అది అనవసరమైతే
నాకు ఎన్ని సినిమాలు నాకు గుర్తుంచుకునేటట్టు ఉన్నాయి, ఎంతమంది మనుషులు నాకు ఉన్నారని ఆలోచిస్తే కనుక ఇప్పటికీ ఇంకా నిధి ప్రసాదులు, విక్రములు, అనూప్లు, అందరికంటే ముఖ్యంగా మా కిరణ్, ఇట్లాంటి వాళ్ళందరూ నాతో ఉన్నారని, నా తమ్ముళ్ళందరూ ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం వర్క్ చేసేటప్పుడు. సాక్షిని చూస్తే మనిషి కొంచెం నాకంటే ఎత్తు ఉంటుంది అంతే తప్పితే, అయినా పర్వాలేదు. సినిమా చూస్తే మాత్రం మీరు అద్భుతంగా ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఆడియో సందర్భంగా వివిధ విధాలుగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం, రిలీజ్ స్టేజ్కి వచ్చింది ఇవాళ. రేపు మీరు ఈ సినిమాని థియేటర్లో చూసినప్పుడు అద్భుతంగా ఒక కొత్త రకమైన, ఒక కొత్త బ్యాక్గ్రౌండ్ తోటి, కొత్త హాయ్ అయినటువంటి నవ్వులతోటి సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీరు అరే అప్పుడే అయిపోయింది ఏంటి సినిమా అనుకునే స్థితికి ఈ సినిమా మీ అందరి ముందుకి వస్తుందని, మరొకసారి ఈ సినిమా ఒక పెద్ద హిట్ కావాలని నిజంగా సిన్సియర్గా హానెస్ట్గా చేసిన ఆ నిర్మాత కానివ్వండి, ఆ దర్శకుడు కానివ్వండి, ఆ మ్యూజిక్ దర్శకుడు కానివ్వండి, వాళ్ళందరూ కూడా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడిలో రిలీజ్ అయ్యే చల్లటి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.